ప్రైవేట్ టీచర్ కాలేజ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కోదాడ ఇవిరెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఎస్ఎస్ శ్రీనివాసరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. కరోనా చాలా తక్కువ ముఖం పడుతున్నట్లు మనకి నువ్వు చూస్తూనే ఉన్నావు. అయితే మరి అన్ని రకాల పనులు ఈ రాష్ట్రంలో అన్ని రకాల పనులు ఆపట్లేదు. ఒక స్కూల్స్ కళాశాలలకు వచ్చేసరికి మాత్రమే ఇవి ఎందుకు ఇక్కడ వెనుకబడుతున్నాయనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ కనుక కరోనా కనుక విజృంభిస్తుంది, పాఠశాలలు కళాశాలలు కనుక తెరిచినట్లయితే, కరోనా విజృంభిస్తే తద్వారా విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆలోచన ఉన్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని కనీసం పాఠశాలలు ఒక పూటనైనా తెరిచి లేదా కొంతమంది విద్యార్థులకి ఉన్న సంఖ్యని రెండు రకాల ఉన్నటువంటి సంఖ్యని నిష్పత్తి ప్రకారం ఆ విద్యార్థులు కనుక పంపించినట్లయితే తప్పకుండా పాఠశాలలు విద్యా తర్వాత అదేవిధంగా కళాశాలలు కూడా ప్రారంభించినట్లయితే యాజమాన్యాలు కూడా తప్పకుండా వేతనాలు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఇంకెందుకంటే ఇవాళ విద్యా ఆన్లైన్ క్లాసులు అందున్నప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా నూటికి నాకు తెలిసి ఒక 4-5% మాత్రమే చేసిన మీడియం మిత్రులకు మా ప్రైవేట్ టీచర్స్ తరపు నుంచి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రైవేట్ టీచర్ యొక్క వెద గత సంవత్సరంన్నర కాలం దాటిపోయిందండి. స్కూల్స్ ఓపెన్ కాకుండా అలాగనే ఎటువంటి జీవించడానికి ఎటువంటి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ప్రైవేట్ టీచర్ యొక్క పరిస్థితి ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గత 3 నెలల క్రితం ఒక వాగ్దానం చేశారు, మీకు 2000 రూపాయలు 20 కేజీల బియ్యం ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మీరు ఎప్పుడైనా కూడా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ కుటుంబ పెద్ద ముందుండి ఆ కుటుంబంలో పెద్ద పట్టించుకుంటేనే దాని యొక్క సమస్య ఆ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. కానీ ఈ రోజు మీరు మా కుటుంబానికి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మా రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్య మీద మరి మాట్లాడవలసినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉంది. మా ప్రైవేట్ టీచర్స్ యొక్క బాధ మరి మీకు ఎందుకు తెలియట్లేదు, మాకు అర్థం కావట్లేదు అని ముఖ్యమంత్రి